Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాజకీయ సత్తా ఉంటే ప్రజలను మార్చుకోండి, రాజకీయాల్లో గెలవండి, కానీ ఇలా దుర్మార్గంగా కుట్రలతో కుయుక్తులతో ఒక వ్యక్తిత్వాన్ని ఈ రకంగా దుర్మార్గంగా తూట్లు పడవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనల్ని మార్గమని వారందరూ కూడా హితవు చెప్తున్నారు. మంత్రి అంటే ఎవరు? సార్ మంత్రి అంటే ఎవరు అన్న? ప్రభుత్వం వేరు, మంత్రి వేరు. నాకు తెలియదు, నేను కొత్తగా నేర్పండి నాకు ఒకసారి. అసలు ప్రభుత్వం అంటే ఒకసారి మీరు చెప్పండి, ఒకసారి విశ్లేషణ చెప్పండి. ఏమండి ఇది, ఒక మాట వింటారా? ఏ ప్రభుత్వానికైనా ఏ మంత్రికైనా ఆ శాఖలో ఉన్న అధికారులందరూ వచ్చి అక్కడ ఉన్నటువంటి రివ్యూలు చెప్తూ ఉంటారు. అందులో స్థానికంగా ఉన్నట్టండి ఇవో కాబట్టి మీకేమైనా ఈయన 10 సార్లు దండం పెట్టుకుంటే ఆ అమ్మవారి మీద భక్తితో వెళ్తుంటే అది సన్నిహితం ఎట్లా అవుతుంది? అధికారికి మంత్రికి ఉన్న సంబంధాలు సన్నిహితం ఎందుకు అవుతాయి? ఎవరో బ్రేక్ ఇన్స్పెక్టర్ ఏసీబీలో దొరికితే ఎక్కడన్నా అది నాకు సంబంధమా? దానికి ఏం సంబంధం ఉంటుంది? నేను అదే చెప్తున్నా. వెనకటికి మున్సిపల్ చీఫ్ ఇంజనీర్ ఒక ఆయన, మున్సిపాలిటీలో చీఫ్ ఇంజనీర్ ఒక ఆయన ఏసీబీ రైడ్ జరిగి 800 కోట్లు ఆయన ఆస్తి అని చెప్పని, పెద్ద తిమింగలం అని చెప్పనంటే నారాయణ గారికి దాంట్లో ఎంత వాటా అని నేను అడుగుతున్నాను. ఎక్కడ ఆరోపణలు వచ్చినాయి? ఎవరు మరి చంద్రబాబు నాయుడు గారిని చెప్పండి, ఇవాళ మాట్లాడుతున్నాడు కదా కేసీ నాని గారు మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, దాంట్లో నాని వాటా ఎంత చెప్పాను, మన నారాయణ గారు వాటా ఎంత చెప్పానండి? ఇది అన్యాయం అంటున్నా, దుర్మార్గంగా మాట్లాడటం, రాజకీయంగా ఎదుర్కోలేక ఇట్లా మాట్లాడటం ఎంతవరకు అన్నా. ఇవాళ ప్రభుత్వమే ఎక్కడ అవినీతి మనకి వినపడుతుంటే, ఎవరైనా పిటిషన్లు వస్తుంటే ఇమీడియట్గా రైడ్ చేయించేస్తున్నది ఈ ప్రభుత్వం. ఎవరు చెప్పారు? ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు, ఎవరో కోసం రైడ్లు చేసేటువంటి ప్రభుత్వం కాదు ఇది. ఒకవేళ నిజంగానే అటువంటిది ఉంటే వాళ్ళు చెప్పారు కాబట్టి మేము ఆపేస్తాం కదా, వాళ్ళంటే మాకేమైనా భయం ఏంటి? సరే, ఎవరెవరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేఏపాల్ కాళ్ళు పట్టుకున్నాడని కేఏపాల్ 1.25 లక్షల ఫోటోలు చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేఏపాల్ డామ్ డిస్క్ ఆడు ఎదవని చెప్తున్నాడు. ఇదే స్వరూపానంద్ దగ్గరికి వెళ్ళి కాళ్ళకు నమస్కారం పెట్టుకున్నాడని స్వరూపానంద స్వామి గారి దగ్గర నుంచి ఫోటోలు వస్తున్నాయి. ఆయన ఎవరితో జగ్గి వాసుదేవ్ అని చెప్పని డ్యాన్స్లు వేసాడని ఆయన ఫోటోలు చూపిస్తున్నాడు, వీడియోలు చూపిస్తున్నాడు. ఎవరిష్టం ఆడదండి. ఇప్పుడు చంద్రబాబు జగ్గి వాసుదేవ్తో ఎందుకు డ్యాన్స్ చేసావు, ఇట్లా కమోడ్ మీద కూర్చున్నట్టు ఎందుకు కూర్చున్నావు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగ్గి వాసుదేవ్ దగ్గర కమోడ్ మీద కూర్చున్నట్టు కూర్చున్నాడు. ఏమైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆయనకి మన తెలియదు, ఎందుకు ఆసనం వేశాడు మనం ఏమైనా అడిగామా? ఏమండి మీకేమన్నా మోషన్ ప్రాబ్లం ఉందా? జగ్గి వాసుదేవ్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అరే మీరు మీరు మాట నన్ను అంటే మీకు నేను మాట్లాడేది నాన్ సెన్స్ అన్నప్పుడు మీరు మాట్లాడి మీరు అడిగింది నాన్ సెన్స్ కదా. సరే ఇప్పుడు మొత్తం నమ్మకం ఎవరిష్టం వారిది. ఇదే స్వరూపానంద స్వామి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద ఎందుకు చంద్రబాబు పడినప్పుడు మీరు ఎప్పుడు ఎవరిని అడిగారా? జగ్గి వాసుదేవ్కి ఆయనకి మోషన్ శుభ్రం కావడానికి మంచి ఆసనం మీరు నవ్వాకండి, మీరు నవ్వితే సీరియస్నెస్ పోతున్నారా సార్? మరి విలేకరులు అయ్యండి, మీరు నన్ను నవ్విసేటండి. కాదండి ఆయన ప్రాబ్లం తీర్చాడని 400 ఎకరాలు ఆయన కట్టబెడతాంటే అప్పుడు ఎవరిని మనం అడిగామా? ఎవరిష్టం ఎవరి నమ్మకం వాళ్ళది. కాబట్టి ఆయన ఫలాని గురువు ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు ఫలాని గురువు పెట్టండి, ఆయన ఏ గురువు కావాలి? ఇప్పుడు చంద్రబాబు లేక 10 గురువులు మార్చట్లేదు కదా, 10 మతాలు మార్చట్లేదు కదా, దాని గురించి ఎందుకు ఇదంతా పోటకం మతం లేదా పదవి ఉంటే ఒక మతం పదవి లేకపోతే ఒక మతం కాదు కదా. ఎల్లంపల్లి శ్రీని గారు ఆయన ఎప్పుడు నేను హిందువుని అంటున్నాడు, నాకు ఫలానా స్వామీజీ అంటే గౌరవం భక్తి అంటున్నాడు, చిన్నజీవి స్వామి దగ్గరికి వెళ్తాడు, పెద్దజీవి స్వామి దగ్గరికి వెళ్తాడు, లేకపోతే స్వరూపానంద గారి దగ్గరికి వెళ్తాడు, లేకపోతే ఇంకో ఆయన దగ్గరికి వెళ్తాడు,
తమిళనాడు ఎవరు స్వామి నుండి స్వామి దగ్గరికి వెళ్తాడు. ఆయనకి హైందవ మతం మీద ఇష్టం, ఆయన గౌరవం, దేవుళ్ళు అంటే నమ్మకం, దానికి మనమేం సంబంధం? అది ఇంకా నన్ను అడగట్లే, మీరు ఆయన దగ్గరికి మీరు వెళ్తలేదంటే ఎవరి ఇష్టం వాళ్ళది? చంద్రబాబు నాయుడు గారా ఎందుకు మార్చట్లా? ఆయన వెళ్ళి మొన్నటి దాకానే అప్పుడేం చెప్పాడు, ఇది మత్తయి సువార్త 23 అధ్యాయం అయ్యేం చదివి మొత్తం ఏదో చదివాడు కదా, ఆయన చదివి మొత్తం అంతా కూడా యేసును నమ్ముతున్నానని చెప్పాడు. మొన్న ఏం చెప్తున్నాడు? ఎవరండి మనకు ఆవేదన ఉండదా అండి, రగిలిపోదా అండి, ఏంటండి మతం ఏంటండి, మనందరం హిందువులం అండి అని మాట్లాడుతున్నాడు. ఏంటిదంతా ఇప్పుడు మాట్లాడే అందరినీ ఒక గాట కట్టబాకండి. చంద్రబాబు గారు వేరు, అదొక స్పెషల్ పీస్. మనకి రాజకీయాల్లో వ్యక్తిత్వం మీద ఒక స్పెషల్ పీస్ ఆయన, దాన్ని మనం మ్యూజియంలో పెట్టి చూసుకోవాలి. ఎందుకంటే మనకు దొరకదు అది, అటువంటి పీస్ మళ్ళీ దొరకదు మనకి. అది మ్యూజియంలో ఉండాల్సినటువంటి పీస్ అది. ఆయన బ్రెయిన్ కానీ ఆయన వ్యక్తిత్వం కానీ మనం ఖచ్చితంగా మనం ఒక మ్యూజియం పెట్టుకుని విజయవాడ బాపు మ్యూజియంలో ఉంది, బాపు మ్యూజియంలో పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే విలక్షణమైంది, మళ్ళీ మనకు దొరకదు అటువంటిది. దాన్ని ఆయనతో వీళ్ళందరినీ పోలిస్తే ఎట్లాగ? ఎవరు విమర్శ చేసింది? ఎవరు? అర్ధరాత్రి పూజలు చేసిన వాళ్ళా? అర్ధరాత్రి పూజలు చేయించిన వాళ్ళా? అమ్మవారి గుడిని క్షుద్ర పూజలకు వాడుకున్నాడా? అమ్మవారి గురించి, గుళ్ళు గురించి, గుళ్ళ గురించి మాట్లాడేది ఏమండి? తప్పు ఉంటే ఇప్పుడు 15 మందినా 13 మందినా సస్పెండ్ చేసినట్టున్నారు దుర్గగూడి మీద. ఎవరు సస్పెండ్ చేశారు? ఎల్లంపల్లి గారి డిపార్ట్మెంటే, ఎల్లంపల్లి గారి శాఖ, ఎల్లంపల్లి గారు సస్పెండ్ చేశాడా? ఇంకెవరిని సస్పెండ్ చేశారా? కాబట్టి ఈవో తప్పు జరిగినా చీల్చి చెండాడతాం ఖాయం. దొరకనండి, ఎవరు ఎవడ లెక్క అయినా లెక్క అర్థమే. వాళ్ళు వీళ్ళు లేదు, ఈవోనా డివోనా ఎవరైనా మాకు ఒకటే. లెక్కలు జరుగుతున్నాయి, లెక్కలు తేలి కనుక అతను కూడా అంటే ఎవడ బొక్కైనా బద్దలవడం ఖాయం. ఇప్పుడు ఇదే అల్లంపల్లి శ్రీనివాసరావు గారు సస్పెండ్ చేస్తే ఆర్డర్ ఇచ్చింది. రేపు ఈవో లెక్క తేడా తెలితే అతను కూడా వేసేయడం ఖాయమే. అదే అల్లంపల్లి శ్రీనివాసరావు గారు వేస్తాడు. అది చూసి శభాష అనాల్సింది పోయి ఇవన్నీ కావాలని రేపు ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్లని వాడుకుందామని చెప్పి అని మాట్లాడటమే తప్పితే పైన దేవుడు ఉన్నాడు, ఎందుకు ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు? మాట్లాడ అడిగితే చెప్తాను. ఏ ఎలక్షన్? ఏ పంచాయతీలు ఏమని? కానీ పంచాయతీలు ఏమన్నా మమ్మల్ని మాడు బాగా కొట్టారా గుంటూరు కృష్ణాలో? కాదు గురుగారు, అరే వినండి, అరే గురుగారు నాది ఒక మాట. ఇంకా అసలు ముద్ర ఆరలేదు కదా, స్వస్తిక్ ముద్ర బ్యాలెట్ మీద వేసింది ఇంకా ఆరలేదు కదా. గుంటూరు కృష్ణ ఏమైంది? ఏం జరిగిందన్న? అమరావతి మండలం ఏమైంది? అమరావతి రాజధాని అమరావతి మండలం ఎన్నికలు జరిగినాయి, ఏమైంది? ఫరింగపండు మండలం ఏమైంది? విజయవాడ అర్బన్ ఏమైంది? విజయవాడ రూరల్ మండలం ఏమైంది చెప్పండి? విజయవాడ రూరల్ మండలం, పెనలూరు మండలం ఏమైంది? ఇబ్రహీంపట్నం మండలం ఏమైంది? మీరు చెప్పండి, ధర్మం చెప్పండి. పోనీ అంచేగా, పోనీ నేనే సముద్రం పక్కన అడగట్లేదుగా, పోనీ పశ్చిమ గోదావరి పక్కన కుర్తిమిన మండలం ఏమైందని అడగట్లేదుగా. ఏమైందన్న పంచాయతీ ఎలక్షన్లు ఏమైనాయి? వీడు చెప్పండి, దొంగ దీక్షలు చేసేవాళ్ళు అందరూ కూడా మీటింగ్లు చెప్పి అవి మా ఊరు గాజులా ఏ ఊరు గాజులో తెలియదు గాజులు ఇచ్చామని చెప్పని చెబుతున్నారు కదా. ఏం చేశారు అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు. మాకు ఈ ఎన్నికల గురించి భయం ఎందుకు? అసలు ఎన్నికల కోసం ఈ 3000 కోట్లు ఇవన్నీ ఏంటి? అసలు నేనే చెప్తున్నా, చంద్రబాబులాగా అవసరాలు మాడేవాడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఇంకా 2 ఏళ్ళైనా కూడా, ఇన్నేళ్ళైనా కూడా, ఆయన 10 ఏళ్ళైనా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని చదవకపోతే ఎట్లాగా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా అవసరాల కోసం చూడ్డు, అవసరాల కోసం వాటేసుకోడు. తన తత్వం అది. గుంటూరు జిల్లాలో మొన్న పంచాయతీలు ఏమైనాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఓడిపోయిందా? ఘన విజయం సాధించింది.
పోని దూరంగా కాదు, గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలో అంచుల్లో మీరు చెప్పేటువంటి రాజధాని ప్రాంతం, మీరు చెప్పే ఏదో మేము ఓట్ల కోసం ఇది ఎరేస్తున్నాం అని చెప్పి అనేటువంటి ఈ అంచుల్లో ఉన్న మండలాలన్నీ కూడా పంచాయతీలు ఏమైనాయి? జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచారు కదా, ధర్మం మాట్లాడుతున్నారు బాబు జగన్మోహన్ రెడ్డి గారు, అంతా మనమే కాదు అందరూ బాగుపడాలని చెప్పాను అనేది చల్లటి మాట, మంచి మాట అని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు అమరావతిని తీసేస్తున్నాను, మొత్తం తొక్కేస్తున్నానంటే వాళ్ళు బాధపడాలి, కానీ అసెంబ్లీ ఉంటుంది, ఇక్కడ ఉన్న భూములు ఏదైతే ఉందో ఆ భూముల్లో ఆయన ఫస్ట్ అడిగారు, మీరు ఎవరిని వ్యవసాయం చేసుకుంటా అంటే భూమి వెనక్కిస్తా అని చెప్పారు. వ్యవసాయం అక్కర్లేదు, మా భూమి విలువలు పెంచాలన్నారు. ఆ విలువలు పెంచడానికి ఏం కావాలి, నేను చేస్తాను రండి, కావాలంటే నాతో చర్చించండి అన్నారు. అవి కాకుండా మా దిష్టి బొమ్మలు తగిలిచ్చి ఆడికి అయ్యో తగిలిచ్చి ఏమవుద్ది? అయినా కూడా ఎంత ద్వేషించినా మీరు జగన్మోహన్ రెడ్డి గారి తత్వం మనం చేయాల్సింది చేయాల్సిన ధర్మం, చేసేది చేస్తాం అంటారు అంతే. ఇంకా ఓట్లు ఏం, ఓట్ల కోసం ఏం ఎరేసారు చెప్పండి? మన పంచాయతీ మాయనకాలే ఉన్నారు కదా, కృష్ణా గుంటూరు జిల్లాలు కానీ ఈ అంచుల్లో కానీ మొత్తం అంతా కూడా కృష్ణానదికి అటు ఇటు మొత్తం రెండేపులా కూడా మీరు ఏ మండలం అని తీసుకోండి, మీ ఇష్టం వచ్చిన మండలం. సముద్రంలో కలిసే దగ్గర నుంచి కూడా నల్గొండ అంచు వరకు మీరు తీసుకోండి ఒకసారి, కృష్ణానదికి రెండేపులా ఏ మండలం మీ ఇష్టం వచ్చిన మండలం ఏలు పెట్టండి. పార్టీ గుర్తుందో మరి, చంద్రబాబు నాయుడు గారు డబ్బాలు కొట్టుకుని మామూలుగా ఓడిపోయినా కూడా మేము గెలిచాం మేము గెలిచాం అన్నాడుగా. మరి పార్టీ గుర్తయినా గుర్తు లేకపోయినా అవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచామని చెప్పాం, వీళ్ళు టీడీపీ బలపరిచామని ముందే చెప్పారు వాళ్ళు, మేము ముందే చెప్పాం, చెప్పి గెలిచాము.